యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. కీర్తనలు 131. సర్వసృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచున్నటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము అనగా 2021 ఆగస్టు నెల 13వ శుక్రవారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము యోనా గ్రంథము 2వ మొదటి వచనం. యోనా 2:1. ఆ మత్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట యోనా చేప కడుపులో నుండి చేస్తున్నటువంటి ప్రార్థన. ప్రార్థన అనేటువంటి అంశము ద్వారా ఆది కాండము నుంచి కూడా ఇప్పటి వరకు యోనా గ్రంథము వరకు అనేకమైనటువంటి ప్రార్థనలను మనం చూసాం. రాజులు చేసినటువంటిది, దావీదు, సొలొమోను అలాంటి రాజులు చేసినటువంటి ప్రార్థనలు, యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన, ఇంకా భక్తులైనటువంటి వారు అనగా ప్రవక్తలుగా ఉన్నటువంటి వారు చేసినటువంటి ప్రార్థన, అద్భుతాలు, అనేకమైనటువంటి ప్రార్థనల గురించి మనం నేర్చుకున్నాం. ఎలాగో ప్రార్థన చేయాలో సందర్భానుసారమైనటువంటి ప్రార్థనలు మనం నేర్చుకున్నాం. మంచిది. అయితే దేవుడి దినాన్న యోనాగారు చేసినటువంటి ప్రార్థనతో ప్రత్యేకంగా మనతో మాట్లాడబోతున్నారు. ఎందుకు ఇంత ప్రత్యేకత అని గనక మనం గమనించినట్లయితే, అసలు ఈ యోనా ఎవరు? అతను చేప కడుపులోకి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు చేప కడుపులో నుండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడంటే, చిన్ననాటి నుండి మనకందరికీ తెలిసినటువంటిదే కదా ఈ స్టోరీ, మనందరికీ తెలుసు. కానీ అలాంటి పరిస్థితి కనుక మనకి వస్తే, అలాంటి పరిస్థితుల్లో యోనా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, అలాంటి పరిస్థితులు మనకి వస్తే మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి? మనం కూడా అలాగే శ్రమ వచ్చినప్పుడు, ఏ సహాయము లేదు అనుకున్నప్పుడు ప్రార్థన చేస్తామా? దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తామా అనేది ఎవరికి వారమే ప్రశ్నించుకుందాం. మొదటి అధ్యాయంలో కనుక యోనా గారిని గురించి చూసినట్లయితే, దేవుడు అతనికి ఒక దర్శనాన్ని ఇచ్చారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మాట్లాడినటువంటి వారు అనేక మంది విని విడిచిపెట్టేసి తమ ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవించిన వారుగా మనకు చాలామంది కనబడతారు కదండి. అందులో మనం కూడా ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతుంటే, అంటే దేవుని వాక్యాన్ని మనం వింటూ కూడా ఈ లోకం వెంబడి, లోకానుసారమైనటువంటి కార్యముల వెంబడి మనం పరుగెట్టే వారంగా ఉన్నాం. కానీ దేవునితో మనం మాట్లాడితే మన జీవితం మారుతుంది, అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అర్థమైన వారు దేవుని స్తుతిద్దాం. ఇక్కడ గనక మనకి పాయింట్ చాలా అర్థమవ్వాలి. యెహోవా దేవుడు ప్రతిరోజు చల్లపొట వచ్చి ఆదాముతో మాట్లాడుతున్నారు. దేవుని స్వరం విని దాక్కున్నాడు తను చేసిన పాపమును బట్టి. కానీ తన పాపాన్ని తను తెలుసుకోలేకపోయాడు. అలాగే మనం కూడా. అయితే మనం దేవునితో మాట్లాడితే గనక, అంటే ప్రార్థన అనేది మనం దేవునితో మాట్లాడితే గనక, మన జీవితంలో ఎంత శాంతి, ఎంత సమాధానం, ఎంత భారమంతా తీరిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు కదా. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో, ఆయన సన్నిధిలోనికి వెళ్తామో, ఆయనతో మాట్లాడతామో, మన భారాన్నంతా ఆయన పైన పెడతామో, మనకు కావలసిన ప్రతి కార్యమును ఆయన చేతులకు అప్పగించేస్తామో, ఆయన ప్రతి కార్యమును జరిగించచ్చు. తన బాహుబలము చేత, తన జ్ఞానము చేత, తన చిత్తము ద్వారా, తన సంకల్పమును బట్టి తగిన సమయం ముందు కార్యాలు చేస్తాడు. అటువంటి సంపూర్ణమైన విశ్వాసం మనకు ఉన్నందుకు దేవుని నామను స్తుతిస్తున్నాను. ఇంకా లోకం మీద, లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద, లోకానుసారమైన వాటి వేటి మీద అయినా మీరు మనస్సు పెట్టుకొని ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే, దేవుడి దినాన యోనా గారి పరిస్థితిని
మనకి కూడా తీసుకుని వస్తాడని జ్ఞాపకం చేసుకుందాం. ఈ యోనా గారితో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నినివే పట్టణస్తుల దోషం నా దృష్టికి చాలా ఘోరంగా ఉంది, కనుక నువ్వు లేచి నినివే పట్టణానికి పోయి దాని దుర్గతికి మరి దానికి దుర్గతి కలుగునని నువ్వు ప్రకటించు అని చెప్పాడు. ఒకతనితో దేవుడు మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆ మనిషి ఏం చేయాలి, నా వల్ల కాదు, చాలామంది అన్నారు కదా దైవభక్తులు నేను బాలుడిని, నేను జ్ఞానం లేనివాడిని, నేను మా నత్తివాడిని అన్నారు కదా. అలాంటి బలహీనతలు ఉన్నా కూడా దేవుడు బలపరిచి వారిని బహుబలముగా వాడుకున్నారు కదా. కానీ ఈ యొక్క భక్తుడు మాత్రం చాలా వ్యతిరేకి, అప్పుడే చెప్పకుండా తనలో ఉన్నటువంటి ఏదైనా లోపం ఉంటే చెప్పాలి. నాకు తెలిసి తను నిద్ర ఎక్కువ, నిద్రమత్తు కలిగినటువంటి వాడు. మనలో కూడా చాలామంది నిద్రపోతులు ఉంటారు, ఎక్కువ నిద్రకి సమయాన్ని ఇస్తూ ఉంటారు. కొంత సమయం దేవుడు కేటాయించాడు నిద్రపోవడానికి. మీకు అందరికీ ఒక విషయం చెప్తాను, మళ్ళీ లోకంలోనికి వెళ్తున్నాను నేను, బైబిల్లో నుంచి, వాక్యంలో నుంచి. ఈ లోకంలో చాలామంది ఎక్కువ సమయం నిద్రపోతారు కదా, వారి కోసం ఒక మాట, మనిషికి నిద్రపోవడానికి అంటే జీవించేనంత కాలంలో నిద్రపోవడానికి ఎక్కువ సమయాన్ని ఇచ్చేస్తామట. ఆ నిద్రపోయేటువంటి సమయంలో మన ఆత్మ మనం కోరుకున్నటువంటి ఏమైనా కోరికలు, మనం ఆశపడుతున్నటువంటి విషయాల వైపు మన ఆత్మ వెళ్ళి అవే కలల రూపంలో వస్తాయట. అంటే కొంతమంది భయంగా పెరుకుగా ఉన్న వారికి భయపడుతున్నట్లు, ఆశ కలిగిన వారికి చీరలు బంగారం ఇవి వస్తాయట. వాటిని పట్టుకొని వారికి కలలు వచ్చేస్తే ఆ కలలు వారికి నిజమైపోతాయని, లేకపోతే ఆపోజిట్ జరుగుతాయని అబ్బాయి ఎంత కలవరపడిపోతూ ఉంటారో చాలామంది. సరే, ఎక్కువగా నిద్రపోవడం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా అంటే, ఆ ఎక్కువగా నిద్రపోవడం వల్ల స్వప్నములు ఎక్కువగా వస్తాయని ప్రసంగి గ్రంథంలో ఉంది. అలాగే లోకంలో కూడా చాలామంది ఇలా చేస్తూ ఉన్న వారికి నేను చెప్పేది ఏంటంటే, అంత ఎక్కువగా నిద్రపోయి కలలు ఎక్కువ వచ్చి కలవరపడిపోయి బాధపడిపోయే బదులు ఆ సమయంలో కొంచెం దేవునికి ఇస్తే కొంచెం మనకి శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, కలవరమే ఉండదు అని తెలియజేస్తూ మరల వాక్యంలోనికి వస్తున్నాను. ఇక్కడ యోనాతో దేవుడు చెప్పినటువంటి మాటను విన్నప్పుడు నా వల్ల కాదని చెప్పకుండా ఏం చేశాడు, సరే ఈ నినివే వెళ్ళేటువంటి పట్టణానికి వెళ్ళే వాడెక్కకుండా తర్షీష్ వెళ్ళిపోవాలని, అక్కడికి పారిపోవాలని యోనా ప్రయాణం అయిపోయాడు. యొప్పకి వెళ్ళాడు, తర్షీష్ వెళ్ళిపోయేటటువంటి వాడ ఎక్కేశాడు, ఆ యొక్క మరి పారిపోవడానికి సిద్ధమైపోయాడు. అయితే దేవుని ఆత్మ, దేవుని యొక్క మాట అతన్ని వెంబడిస్తూనే ఉంది. అలా గనక మనం వెళ్ళిపోతే మనం ఎలాగో తప్పించుకోగలం. ఒక చోట వాక్యంలో ఉంది, ఇప్పుడు రిఫరెన్స్ నేను తీయలేను కానీ, నువ్వు పాతాళములోకి వెళ్ళిపోయినా, సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోయినా, ఆకాశము మీద ఉన్న, భూమి మీద ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ఎక్కడి నుంచి కూడా దేవుడి నుంచి తప్పించుకోలేవు. ఎంత గొప్ప మాట అది, అవును కదా. మనం మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఎక్కడికి వెళ్తాం, మనం ఎలా తప్పించుకోగలం, ఇదొకటి మనం గమనించుకోవాలి. సరే, యోనా అలాగే వెళ్ళిపోయాడు, ఆ వాడ ఎక్కేశాడు, ఎక్కి ఎక్కి ఎక్కడంతో ఏం చేశాడు, వెళ్ళి చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. ఈలోపు గొప్ప తుఫానును దేవుడు రేపాడు సముద్రం మీద. ఆ తుఫాను వస్తుంది. అయితే ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారయ్యా అంటే, వారు తమ తమ దేవతలకు చేస్తున్నారట. ఓకే, ఎనీవే వాళ్ళు చేసేది కూడా మంచి పని, వారి దేవతల మీద వారికి నమ్మకం ఉండి ప్రార్థన చేస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ నిద్రపోతున్నటువంటి యోనా దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క వాడ నాయకుడు ఒక మాట అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి నీ దేవుని ప్రార్థించు. ఇది మనం చేయవలసినటువంటి పని. దేవుడు మనలను గనక ఈ హెచ్చరిక ఇస్తే, నీవు లేచి ప్రార్థన చెయ్యి అని గనక చెప్తే మనం చేస్తున్నామా, విని చేస్తున్నటువంటి వారుగా ఉన్నామా, విని చెయ్యనటువంటి వారంగా ఉన్నామా, లేకపోతే చేస్తామని చెప్పి యోనావలే చేయకుండా ఉన్నామా. చేయవలసి వచ్చినప్పుడు ఇంకా ఎవరూ లేరు, ఉపద్రవంలో ఉన్నాను, ఆపత్కాలంలో ఉన్నాను, ఇంకా నాకు
సహాయం చేయవారు ఎవరు లేరు అన్న సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నామా? ఎలా ఉన్నామో ఎవరికి వారిని ప్రశ్నించుకుందాం ప్రియ సహోదరి సహోదరుడ. సరే, అలా చెప్పినా కూడా ప్రార్థన చేశాడా అంటే చేయలేదు. ఇంకా సరే, వీరేం చేశారు? చీట్లు వేశారు, తుఫాన్ తగ్గడం లేదు, మనం అందరం మునిగిపోతామని చెప్పి సామాన్లన్నీ సముద్రంలో పడేశారు. అయినా కూడా మరి తుఫాన్ ఆగడం లేదు. సరే, ఇతను తీసుకెళ్ళి ఇతని పేరు చీటి వేశారు. చీట్లు వేసి ఎవరి వల్ల మరి ఇది వచ్చిందని చీట్లు వేసినప్పుడు ఆ చీటి ఇతని పేరును వచ్చింది, తీసి సముద్రంలో పడేశారు. అప్పుడు దేవుడు ఒక మత్యానికి, మహామత్యానికి మరి ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి యోనాను మింగు అని చెప్పినప్పుడు, మళ్ళీ 3 దినముల తర్వాత ఆ మత్యం కడుపులో 3 దినాలు ఉన్న తర్వాత మత్యంతో దేవుడు చెప్తాడు, వెళ్ళి సముద్ర గర్భం ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడే దేవుడు మరి ఆ మత్యంతో కక్కివేయమని చెప్పాడు. చూడండి, దేవుడు మనకు ఒక కార్యము, ఒక పని ఏదైనా అప్పగించినప్పుడు, అందుకే ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో, నాగటి పైన చెయ్యి వేసి వెనుక తట్టు చూడ్చువాడు నాకు పాత్రుడు కాదు. దేవుని పనిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని పనిలో ఉన్నప్పుడు నువ్వు వెనుక తట్టు, లోకము తట్టు, నిన్ను వెంబడిస్తూ నిన్ను వెనక్కి లాగుతున్న వారి తట్టు నువ్వు ఎప్పుడు కూడా చూడద్దు. నీ శక్తి మీద కూడా, నీ జ్ఞానము, నీ బలము, నీ అందము, నీ చందం, దేని మీద కూడా నువ్వు ఆశ పెట్టుకోవద్దు. కేవలం దేవుని మీద. మనం విశ్వసించినటువంటి దేవుడు గొప్పవాడు, ఆయన అద్భుతాలు చేయగలుగుతాడు. ఈ యొక్క మత్యం కడుపులో ఉండి ప్రార్థన చేసినటువంటి యోన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు? మరి మట్టిలో కూర్చున్నావా? నువ్వు పాలరాతి మేడలో కూర్చున్నావా? లేకపోతే నువ్వు విమానంలో ఉన్నావా? ఇంకెక్కడైనా ప్రయాణం చేస్తూ ఉన్నావా? ఇంకెక్కడైనా ఉద్యోగంలో ఉన్నావా? ఎక్కడ ఉండి నువ్వు ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. యోన చేప కడుపులో ఉండి చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆలకించి మరి దేవుడు చెప్పినటువంటి మాటను మరలా తిరిగి నెరవేర్చడానికి యోనకు మంచి శక్తిని, బలమును అనుగ్రహించారు. ఆయన చెప్పినట్లుగానే ఆయన వెళ్ళి మరి ఆ యొక్క నినివే పట్టణంలో ప్రకటించినప్పుడు రాజుతో సహా పశువులు మొత్తం అందరూ, మనుషులందరూ కూడా మరి ఉపవాసం ఉండి ప్రార్థించారు. దేవుడు ఆ యొక్క పట్టణమును కాపాడినట్లుగా, రక్షించినట్లుగా, కీడేమీ రాకుండా మరి వారికి ఇచ్చిన సమాధానమును బట్టి మనం దేవుని నామాన్ని స్తుతిద్దాం. చూడండి, దేవుడు మనకు ప్రార్థన అనేటువంటి ఒక శక్తిని, ఒక ఆయుధాన్ని, ఒక మరి మనల్ని వెనుక తట్టుండి నడిపించగలిగే శక్తిని దేవుడు మనకిస్తే, మనం దాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తూ యోనా వలె ఉన్నామో ఒక్కసారి గమనించుకుని, ప్రార్థన చాలా గొప్పదని, దాని విలువను తెలుసుకున్నటువంటి మనము అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడానికి దేవుడు కృపా సహాయంను మనందరికీ అనుగ్రహించునుగాక. అటువంటి ప్రార్థన జీవితం మనకు కలగాలంటే మొదటి మెట్టు రక్షణ పొందుకోవాలి. మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ యేసు క్రీస్తు నామంలో దొరుకుతుంది ఉచితముగా అనేటువంటి విషయాన్ని గ్రహించి, అలాగూ విశ్వాస జీవితంలోనికి, ప్రార్థన జీవితంలోకి రావడానికి దేవుడు మీ అందరికీ కృపను గ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని ఎంతో మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకముందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి, మీరు మాకు ఇచ్చిన ప్రతి విధమైన భారమును మేము నిర్లక్ష్యం చేస్తూ, మీ మాటలను లక్ష్యము చేయక, మీ యొక్క మీరు మనవి చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా మేము నిర్లక్ష్యంతో మా ప్రభు మా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నందుకు మమ్మల్ని క్షమించి, మీ బిడ్డలుగా మీరు సాక్షులుగా చేసుకోవడానికి మీరు మాకు మా శక్తి చాలదు, మా బలము చాలదని ప్రార్థించినప్పుడు మీరు మమ్మల్ని బలపరిచారు, మాలో ఉన్న బలహీనతలను తీసివేశారు, మీ బిడ్డలుగా మీరు సాక్షులుగా చేసుకున్నారు. మీకు వందన. ఇంకను ఈ లోకంలో మేము బ్రతుకుచు ఉండగా మాకు కావలసినటువంటి ప్రతి విధమైన అవసరతను మీ నామంలో దయచేటకు, అడుగుడి మీకు ఇయ్యబడను, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడను అన్నట్లుగా మేము అడుగు ప్రతీదీ మాకు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మేము అడుగక మునిపే మీరు ఎరిగినటువంటి దేవుడు అన్న విశ్వాసంతో మేము నా ప్రభు ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీ ప్రియబిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారందరూ కూడా ఇటువంటి ప్రార్థన విశ్వాస జీవితంలోని ఎదగడానికి సహాయం చేయమని ఈ మా ప్రార్థన మీ ప్రియ కుమారుడను, మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ మైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.